సుగంధమునకు నిలయమైనది, జయింప సాధ్యము కానిది, సర్వదా పుష్టిని ఇచ్చేది, సకలము పరిపూర్ణముగా కలది, సకల జీవులకు ఈశ్వరీ అయిన మహాలక్ష్మి స్వరూపిణి పద్మావతి అమ్మవారి ఆస్థాన మండపమిదే. ఆసమంతాత్ స్థానం ఆస్థానమని భగవంతుడు వచ్చి కొలువయ్యే స్థానమును ఆస్థానమని పిలుస్తారు. పద్మ సరోవరంలో శ్రీ వెంకటేశ్వరుని కఠోర తపఫలంగా ఆవిర్భవించిన అమ్మవారు బ్రహ్మోత్సవాది విశేష ఉత్సవములలో కొంతసేపు ఇక్కడ కొలువై సహస్ర దీపాలంకరణ ఊంజల్ సేవలు స్వీకరించేది ఈ పవిత్ర ఆస్థాన మండపములోనే. వేదవిధుల స్వస్తివాచములు, మంగళ వాయిద్యములు, నామ సంకీర్తనల నడుమ సహస్ర దీపముల కాంతులలో స్వతంత్ర వీరలక్ష్మి సాక్షాత్కరించేది ఇక్కడే. సర్వమంగళ స్వరూపిణి అయిన పద్మావతి అమ్మవారు బ్రహ్మాది దేవతలకు తన మృదుల కటాక్షంతో వైభవస్థితి ప్రసాదిస్తున్నది. సంగీతము, సాహిత్యము, నృత్యము మొదలగు కళలకు కేంద్రమైన పద్మావతి అమ్మవారు వివిధ కళాబృందములు సభక్తిపూర్వకంగా ఇచ్చే ప్రదర్శనలను వీక్షించేది ఈ ఆస్థాన మండపమునందే. చంద్రుని పోలినది, తేజోవంతమైనది, కీర్తి చంద్రికల వల్ల దేదీప్యమానంగా ప్రకాశించేది అయిన అమ్మవారిని ఈ ఆస్థాన మండపంలో దర్శించి శరణుజొచ్చిన వారి దారిద్ర్యములు తొలగి సకల సంపదలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అనంత కీర్తి లభిస్తుంది.